వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం డాక్టర్ల సేవలు వెలకట్టలేనివన్న సీఎం కేసీఆర్ లెన్స్లో కొత్త భవనానికి సీఎం కేసీఆర్ భూమి పూజ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కొత్త బ్లాక్ నిర్మాణం రాజకీయ లబ్ధి కోసమే ఏపీ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శన ఏపీకి అదనంగా ఇచ్చినేవి లేదన్న మంత్రి బొత్స అనంతపురం జిల్లాలో అమ్మ డైరీ ప్రారంభం పాల ఉత్పత్తిదారులకు మేలు జరుగుతుంది అన్న మంత్రి పెద్దిరెడ్డి తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన మెస్లు తెరవాలంటూ గేట్ వద్ద బైటైం సెంధిల్ బాలాజీకి సీఎం స్టాలిన్ పరామర్శ ఒమందురార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళ మంత్రి నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం పెళ్లికెళ్లిన 103 మంది జలసమాధి తెలంగాణలో ఐటీ దాడుల కలకలం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ఇళ్ళు ఆఫీసుల్లో తనిఖీలు ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స ఇంజనీరింగ్లో 76 అగ్రికల్చర్లో 89% ఉత్తీర్ణత నేడు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం జగన్ వర్చువల్ మీటింగ్ జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సమీక్ష టీడీపీ నేత కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్ డ్రగ్స్తో సంబంధం ఉన్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం డెక్కన్ క్రానికల్ వెంకట్రామరెడ్డి అరెస్ట్ 8,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ యాక్షన్ రాయలసీమకు ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు చంద్రబాబును ప్రజలు నమ్మరన్న మంత్రి పెద్దిరెడ్డి నెల 17న బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణకు కేటాయించిన నిధులు వెల్లడించనున్న కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాత్రి 12 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న హోమ్ మినిస్టర్ బిపర్జోయ్ సైక్లోన్ పై గుజరాత్ సీఎం సమీక్ష నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు గుజరాత్ తీరం వైపు దూసుకొస్తున్న బిపర్జోయ్ రేపు సాయంత్రం తీరం దాటనున్న తుఫాన్ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో మోదీ పర్యటన ప్రధానికి ప్రత్యేక విందివనున్న బైడెన్ దంపతులు సిరిసిల్లలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన టీటీడీకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ ఏపీలో ముగిసిన ఉపాధ్యాయ బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా 56,826 మందికి స్థానచలనం లండన్లో తెలుగు అమ్మాయి మృతి తేజస్విని రెడ్డిపై కత్తితో దాడి చేసిన బ్రెజిల్ యువకుడు తెలంగాణలో 3వ రోజు రవాణా శాఖ దాడులు ఫిట్నెస్ ఫైర్ సేఫ్టీ లేని స్కూల్ బస్సులపై అధికారుల కొరడ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగనున్న అధిక ఉష్ణోగ్రతలు ఏపీలో 188 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక హైదరాబాద్లో నాటా ఆధ్వర్యంలో హస్తకళల ప్రదర్శన ఎగ్జిబిషన్లో అమలా ఫరియా అబ్దుల్లా సీరత్ కపూర్ సందడి శ్రీకాకుళం జిల్లా పురుషోత్తంపట్నంలో స్కూల్ బస్ బోల్తా డ్రైవర్ క్లీనర్తో పాటు 5 విద్యార్థులకు గాయం జమ్మూ కాశ్మీర్లో మళ్లీ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.3 అంతర్జాతీయ సంస్థల జాబితాలో రిలయన్స్ దూకుడు ఫోర్బ్స్ జాబితాలో 45వ ర్యాంకు ఎగబాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్
साबिराबाद पुलिस अदुपुलो ड्रग्स मुठा कबाली सिने निर्माता केपी चौधरी अरेस्ट।